हाई व्यूअर्स वेलकम टू स्माइल चैनल नी अंदर कोसम रफल स्लीव्स डिजाइन कटेना चूँगी क्लॉथ फोर लेयर्स फोल्डेको कन की बेस हेच्चु तगल काबटे अला तगल लाइन ड्रा चुस्को हाफ इंच कच्चे की स्टिचिंग पे अलागे नीन 9 इंच बेस प्लस हाफ इंच एक्स्ट्रा 9 एंड हाफ कट నేను మార్క్ పెట్టుకున్నాను. అక్కడ నుంచి 3 ఇంచెస్ నేను డౌన్ పెడుతున్నాను. అక్కడ మీరు 2 అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు లేదంటే 3 కూడా పెట్టుకోవచ్చు. నేను 3 నేను మోస్ట్లీ 3 పెట్టుకుంటాను. ఈ సెంట్ వచ్చి నేను 7 అండ్ హాఫ్ పెడుతున్నాను. ఎందుకంటే నా ఆల్మోల్ వచ్చేసి 16 కాబట్టి మొత్తం 8 వస్తుంది. ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పెడతాను అంటే మీకు రౌండ్ తిరిగేసరికి కరెక్ట్ గా 8 అనేది కూర్చుంటది. కాబట్టి 7 అండ్ హాఫ్ పెట్టాను. ఇప్పుడు చూడండి, నేను టేప్ తో మీకు కొలిచినప్పుడు నాకు కరెక్ట్ గా 8 వస్తుంది. और हाफ इंच एदना सर मे आर्मो सैज चूसको और हाफ इंच तग्च पे करेक्ट एट वे चूसरा इक न फाइव अंड हाफ अने हाँ रउंड अनेकना द्राको मन खर्चे एंत का वन अंड हाफ ना टू इंचेस मे इष्टी पटेको इक ने मोतम 10 कदमी बेसीक लेंथे 10 ऐक्चुअल 1 इंच वे रफुल के काबटी मोतम 9 इंचेस मेन इंका 1 इंच वे कफुल ऐडान काबट्टी इला टक पेको इवेकंटे मन की करेक्ट गुर्त अंत करेक्ट मेन फैब्रिक करेक्ट मन की अड़क जॉइंट कल कल उ फ्रंट पार्ट मैं कुछ हाफ इंच कटेको मार्क पटेको इत मेन फैब्रिक कटक स्लीव्स इकड़ी चेतनी ఇక్కడ పెట్టేసి కట్ చేసుకోండి. ఈ పార్ట్ల కావాలంటే ఆ పార్ట్ల కట్ చేసుకోండి. అంటే మీకు మన క్లాత్ ఇప్పుడు నాకు ఇది అక్కడ ప్లేన్ వచ్చింది, ఇది ఒకటి మాత్రం పట్టు టైప్ ఇచ్చింది కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి నేను చూసారా, ఇప్పుడు నేను అక్కడ నేను 10 కదా యాక్చువల్గా దీన్ని ఇది వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నానండి. శారీలో క్లాత్ ఇది 3 ఇంచెస్ పొడుగ్గా తీసుకొని దాన్ని నేను స్టిచ్ చేసుకుంటున్నాను ఒక లేయర్ కింద మొత్తం ఇలా. ఎందుకంటే ఇక్కడ ప్రిల్స్ పెట్టుకోవడానికి నా క్లాత్, ఎందుకంటే మొత్తం పైన నాకు స్లీవ్స్ వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి సెల్ఫ్ కింద వచ్చేసి కాంట్రాస్ట్ గా దానికి నేను ఈ సారీలోకి వెళ్ళి తీసాను. ఇలా 2 పీసెస్ తీసేసుకొని దీనికి రఫల్స్ యాడ్ చేసుకోండి. మీరు కుచ్చులు యాడ్ చేసుకోండి, ముందే కుచ్చులు యాడ్ చేసుకోవాలండి. కొంచెం పార్ట్ కట్ చేసుకొని చిన్న చిన్న కుచ్చులు మీరు యాడ్ చేసుకోండి. ఇలా రెండిటికి రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే బేసిక్ గా మొత్తం వచ్చేసి 10 ఇంచెస్ అంటే 10 ఇంచెస్ స్లీవ్స్ ఉండాలి మొత్తం డిజైన్. నేను ఎంత తీసుకున్నాను అక్కడ 9 తీసుకున్నాను. ఇక్కడ నేను 3 ఇంచెస్ క్లాత్ ని 2 ఫోల్డ్ 2 గా అంటే ఫోల్డ్ చేశాను. 3 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే 1 1/2 వస్తుంది కదా. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది లోపలికి కుచ్చులకు పోగా మిగిలింది ఎంత ఉంటుంది, 1 ఉంటుందన్నమాట. ఈ 1 అనేది అక్కడ పైన కవర్ అవుతుంది చూసారు కదా. ఇట్లా చేసుకున్న దాన్ని ఇక్కడ కింద మన బేసిక్ మనం తీసుకున్నాం కదండి లైనింగ్ క్లాత్ కి అక్కడ లోపలికి ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా పెట్టేసి అక్కడ ఫ్రంట్ పార్ట్ మనం ఏది ఫ్రంట్ అది లోపలికి ఉండేటట్లు చూసి కట్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మళ్ళా లైనింగ్ క్లాత్ మీద లోపల సైడ్ మన కుచ్చిలు ఉండి ఇలా మీరు పెట్టేసుకొని నేను ఇప్పుడు ఎలా పెట్టానో అలా పెట్టి స్టిచ్ చేసుకోండి. ఇది లైనింగ్ క్లాత్, ఇది వచ్చేసి రఫుల్ ఇక్కడ మనకి లోపల సైడ్ ఉండాలి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. అందుకని మన పైన కనిపించేది లోపలికి వెళ్ళిపోద్ది. ఇలా మీరు రివర్స్ పెట్టుకోవాలి చూడండి. ఇలానే మొత్తము స్టిచ్ చేసేసుకోండి. ఆ లైన్ మొత్తం స్టిచ్ చేస్తే ఇక్కడ మనకి అవన్నీ బయటికి కనిపించకుండా పోగులు లేకుండా మన కుచ్చులో లోపలికి వెళ్ళిపోతాయండి ఇలా స్టిచ్ చేస్తానంటే. సో ఇది మీరు ట్రై చేయండి. ఇప్పుడు చూడండి ఒక స్లీవ్స్ దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసి చూసారా, ఇది చూసారా ఎంత బాగా అనిపిస్తుందో బయట కనిపిస్తుంది ఇలా వచ్చేసి చూడండి. అంటే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు రివర్స్ అయింది. ఇది మీకు కుట్లు అనేది లోపలికి వెళ్ళిపోయినాయి, లైనింగ్ క్లాత్ బయట కూడా కనిపించకుండా. ఇక్కడ 2 1 కుట్టు మందంలో 2 కుట్లు వేయండి. ఇక్కడ నాకు మిస్ అయిపోయింది ఒకటి వీడియో. ఇలా నేను ఇచ్చిన దాని మీద ప్యాచ్ వర్క్ వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఒక రాంబస్ నేను ప్రిపేర్ చేస్తున్నానండి. 4 మొత్తం 6 రాంబస్లో ఇది వచ్చేసి బక్రం అండి. మందం మనం వేస్తూ ఉంటాం కదా బ్లౌజ్లోకి డిజైన్ వేయడానికి, ఆ బక్రంని నేను కట్ చేసి
అలాగనే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కట్ చేస్తే, ఎందుకంటే లైనింగ్ వచ్చేసి ఆర్గాన్జా క్లాత్ అని చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, డైరెక్ట్ పెట్టలేము కాబట్టి ఒక లైనింగ్ అండ్ ఆర్గాన్జా క్లాత్ రెండు కలిపి నేను కట్ చేసుకొని దానికి అటాచ్ చేస్తాను. ఇవి వచ్చేసి మొత్తం 6 పీసెస్ తీసుకున్నాను. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్కి వెళ్ళండి. ఇది వచ్చేసి లైనింగ్ లైనింగ్ అండి. సో నేను ఎలా స్టిచ్ చేయాలో చెప్తున్నాను చూడండి. ఇది ప్యాచ్ వర్క్ అండి, అందరికి అర్థమైపోతుంది. చిన్న ప్యాచ్ చేద్దామని చేశాను. ఇది లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం దాన్ని రౌండ్గా స్టిచ్ చేసేయండి. రాంబస్ లాగా రావాలి అట్లా, అందుకని నేను స్టిచ్ చేశాను. ఇది కస్టమర్ పర్సెప్షన్ అండి, వాళ్ళు ఎలా అడిగారో వాళ్ళనే స్టిచ్ చేస్తున్నాను నేను. నార్మల్గా మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, లేదా ఈ ప్లేస్లో మీరు వేరే డిజైన్ కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. అంతే, ఇలా మొత్తం రెడీ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియో చేసినా మళ్ళీ మీకు వస్తుందండి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇది చూసారా, అక్కడ నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసాను. కింద లేయర్ స్టిచ్ చేసిన తర్వాత దీని మీద పెట్టుకొని మొత్తం నెమ్మదిగా పాయింట్ చేసుకొని, ఎక్కడెక్కడ రావాలన్నా అక్కడ పాయింట్ చేసుకొని స్టిచ్ చేసేసేయండి, సరిపోద్ది. ఇలా నేను ఆల్రెడీ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది, నేను పాయింట్లు ఎక్కడెక్కడ పెట్టుకున్నాను అన్నది, మార్క్స్ పెట్టుకున్నాను ఎక్కడెక్కడ రావాలి అనేది. ఇలా మొత్తం మీరు స్టిచ్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉండే గంట సింబల్ ప్రెస్ చేయండి. ఫర్దర్గా ఇంకా నేను ఏ వీడియో చేసినా అది మీకు మళ్ళీ నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. దీనికి బ్యాక్ సైడ్ బ్లౌజ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేయండి. నేను బ్యాక్ డిజైన్ కూడా చేశానండి దీనిలో, అది కూడా పెడతాను చూడండి. ఇలా మొత్తం రెండు స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఇదండి. దీని తర్వాత సైడ్ తర్వాత కట్ చేస్తాను. కట్టినప్పుడు చూసారా ఇలా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన గంట సింబల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.